వెల్కమ్ టు మై ఛానల్ రాధికా క్రియేటివ్ థాట్స్ ఈ వీడియోలో ఆరి లేదా మగ్గం వర్క్లో మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ ఎలా వేయాలో చూద్దాము స్టిచ్ చేయటానికి సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నాను టూ కలర్స్ తీసుకున్నాను సిల్క్ థ్రెడ్స్ టూ కలర్స్ డబల్ థ్రెడ్ తీసుకోవాలి నీడిల్ తులిఫ్ ఫోర్టీన్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నీడిల్ తీసుకున్నాను సో థ్రెడ్ డబల్ థ్రెడ్ తీసుకుని ఇలా టూ థ్రెడ్స్ కలిపి ఎండింగ్లో నాట్ వేసుకోవాలి సో ఇప్పుడు ఇలా స్టిచ్ చేయడానికి ఇలా మ్యాంగో డిజైన్ ఒకటి డ్రా చేసుకోండి మధ్యలోంచి పైనుంచి ఇలా ఒక చైన్ తీసుకుని బ్యాక్ చైన్ వేసుకోవాలి తర్వాత కొంచెం పెద్ద చైన్స్ వేసుకోవాలి కొంచెం పెద్ద పెద్దగా చైన్స్ వేసుకోవాలి ఇలాగా నార్మల్గా చైన్ స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్నగా వేస్తాం కదా ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా చైన్ వేసుకోవాలి ఇలా పైనుంచి కిందకి ఇలా చైన్ వేసుకొని ఇలా చివరకు వచ్చిన తర్వాత ఒక చిన్నగా చైన్ స్టిచ్ వేసుకుని దాన్ని వెనక్కి లాక్కోవాలి చైన్ని లాక్కుని తర్వాత వెనక్కి మళ్ళీ సేమ్ ఇంతకుముందు మనం ఎంత లెంత్తో అయితే చైన్ వేసామో అంతే లెంత్తో బ్యాక్ కూడా చైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం ముందు ఎక్కడికి ఎంత లెంత్ చైన్ వేసామో అదే లెంత్తో మళ్ళీ చైన్ వేసుకుంటూ వెళ్ళాలి వెనక్కి కూడా ఇలా పైకి వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చివరికి వచ్చిన తర్వాత ఒక స్మాల్ చైన్ వేసుకొని దాన్ని వెనక్కి లాక్కొని నెక్స్ట్ చైన్ కంటిన్యూ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు కూడా ఇంతకుముందు మనం చైన్ వే ఎంత లెంత్ వేసామో అదే లెంత్తో చైన్ అనేది వేసుకోవాలి ఇలా సేమ్ లెంత్తో మనం చైన్ని ఫోర్ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ వేసుకోవాలి ఇలా నాలుగు సార్లు లేదా ఐదు సార్లు ఇలా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత మీరు ఇదే థ్రెడ్తో కంటిన్యూ చేసుకోవచ్చు లేకపోతే వేరే కలర్ థ్రెడ్తో కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇలా ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సేమ్ లెంత్తో చైన్ అనేది వేసుకోవాలి ఇలా ఒక థ్రెడ్తో అయిపోయిన తర్వాత నాట్ వేసుకోండి నేను ఇప్పుడు వేరే కలర్ ఎల్లో కలర్ థ్రెడ్తో చూపిస్తాను మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది స్టిచ్ ఎలా ఉంటుంది అనేది కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకుని టూ థ్రెడ్స్ ఇలా కలిపి నాటు వేసుకోవాలి ఇప్పుడు పై నుంచి దీనికి కూడా సేమ్ మనము ఏ చైన్ స్టిచ్ స్టార్ట్ చేసిన స్టిచ్ ఎప్పుడు బ్యాక్ చైన్ వేసుకుంటే కింద వేసిన నాటు పైకి రాకుండా ఉంటుంది ఇప్పుడు చైన్ తీస్తున్నాం కదా ఈ చైన్ మనం ఇంతకుముందు వేసిన చైన్కి మధ్యలోకి ఇంతముందు ఎంత లెంత్ అయితే వేసామో ఆ లెంత్కి మధ్యలోకి వచ్చేటట్లు చైన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ చైన్ ఉంది కదా సో దాని మధ్యలోకి వచ్చేటట్లు చైన్ వేసుకోవాలి ఇలా చివరికి వచ్చిన తర్వాత స్మాల్ చైన్ వేసుకుని వెనక్కి లాక్కుని నెక్స్ట్ చైన్ కంటిన్యూ చేసుకోవాలి ఇప్పుడు ఈ థ్రెడ్తో కూడా మనము ఒక ఫోర్ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ సేమ్ లెంత్తో చైన్స్ వేసుకోవాలి ఇలా మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా మనం ఇంతకుముందు ఈ చైన్ అనేది ఎంత లెంత్తో వేశామో అదే లెంత్తో చైన్ వేసుకోవాలి ఇలా ఫోర్ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ వేసుకోవచ్చు ఈ థ్రెడ్తో వర్క్ అయిపోయిన తర్వాత నాట్ వేసుకుని నెక్స్ట్ థ్రెడ్తో కంటిన్యూ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్ థ్రెడ్తో వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎల్లో కలర్ థ్రెడ్తో మనం చైన్ వేసాం కదా ఆ చైన్కి మధ్యలోకి వచ్చేటట్లు స్టిచ్ వేసుకోవాలి ఇలానే మీరు మొత్తం మ్యాంగో అంతా ఫిల్ చేసుకోవాలి ఏం లేదు మీకు ఇక్కడ చైన్ స్టిచ్చే కొంచెం పెద్ద పెద్దగా వేసుకుంటాము నెక్స్ట్ ఇలా ఫోర్ టైమ్స్ లేదా ఫైవ్ టైమ్స్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ వేసేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇంతకుముందు వేసిన చైన్కి మధ్యలోకి వచ్చేటట్లు చైన్ అనేది వేసుకుంటాము ఇలా మనము ఫిల్లింగ్ స్టిచ్ ఇలా మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది వేసుకుంటాము ఈ ఫిల్లింగ్ స్టిచ్ మనము ఇలా మ్యాంగో ఫిల్ చేసుకోవచ్చు అలాగే ఎలిఫెంట్ డిజైన్ వేసుకునేటప్పుడు ఈ స్టిచ్ యూస్ చేసుకోవచ్చు పికాక్ ఫిల్ చేసుకునేటప్పుడు ఈ స్టిచ్ని యూస్ చేసుకోవచ్చు మీరు సేమ్ థ్రెడ్తో వేసుకోవచ్చు లేదా ఇలా టూ థ్రెడ్స్తో కూడా వేసుకోవచ్చు స్టిచ్ అదే ప్రాసెస్ మీరు మొత్తం అంతా ఫిల్ చేసుకోవాలి మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి ఈజీని మీకు చైన్ స్టిచ్చే మనకి కొంచెం పెద్ద పెద్దగా చైన్ వేసుకోవాలి తర్వాత మధ్యలోకి చైన్ వచ్చేటట్లు వేసుకోవాలి ఇలా మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రైట్ సైడ్లో వేసాం కదా లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో లెఫ్ట్ సైడ్లో కూడా ఫిల్ చేసుకోవాలి ఇలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో నాట్ వేసేసుకోవాలి ఎండ్ నాటు రైట్ సైడ్ వేసాం కదా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ స్టిచ్ వేసేసుకోవాలి ఇంతకుముందు వేసిన చైన్కి మధ్యలోకి వచ్చేటట్లు చైన్ వేసుకుని ఫిల్ చేసుకోవాలి బోర్డర్ అంతా చైన్ స్టిచ్ వేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మనము మ్యాట్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది వేసుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్